ओम नमो नारायणाय, ओम नमो नारायणाय। श्रीमन्नारायणीयं पदवदशकं सृष्टिभेदवर्णन वैकुण्ठवत्थितबलोथभवत्प्रसादात् अम्भोजयोनिरसृजत् किल जीवदेहान् स्थास्नूनि भूरुहमयानि तथा तिरश्चाम् जातिर्मनुष्यनिवहानपि देवाभेदान्। स्वामी वैकुंठवास, नी दिव्यानुग्रहं पొందిన బ్రహ్మదేవుడు తపోబలాన్ని బుద్ధిబలాన్ని పెంచుకొని సృష్టి రచన చేయటం ప్రారంభించాడు. ముందుగా నిలువుగా ఉండే వృక్షాల్ని, అడ్డంగా నడిచే పశుపక్ష్యాదుల్ని, మానవుల్ని, సిద్ధుల్ని, యక్షులను, గంధర్వులను వంటి వివిధ రకాల దేవతాగణాల్ని సృష్టించాడు. మిథ్యాగ్రహాస్మి మతిరాగ వికోప భీతి అజ్ఞానవృత్తిమితి పంచవిధాంస సృష్ట్వా उत्तामतामस पदार्थ विधान तूनः तेने त्वदीय चरण स्मरणं विशुद्ध्यै। ఆ విధంగా బ్రహ్మదేవుడు వివిధ రకాల జీవుల్ని సృష్టించిన తరువాత తమోగుణ ప్రధానమైన మిథ్యాగ్రహం, అహంభావం, ప్రేమ, కోపం, భయం అనే ఐదు అజ్ఞాన మనస్తత్వాల్ని సృష్టించాడు. ఇలా వీటిని సృష్టించిన వెంటనే ఆయనకి ఎంతో బాధ కలిగింది. తన మానసిక బాధని పోగొట్టుకోవడానికి ఆ బ్రహ్మదేవుడు నీ దివ్య పాదారవిందాలని భక్తిగా స్మరించసాగాడు. తావత్ ససర్చ మనసాసనకం సనందం భూయ సనాతన మునిం చ సనత్ కుమారం తే సృష్టికర్మణి తు తేన నియుజ్యమానాః త్వత్పాద భక్తిరసికాజ గృహన్న వాణిం. నిన్ను స్మరించి పరిశుద్ధ మనస్కుడైన బ్రహ్మ తన సంకల్పబలంతో సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు అనే బ్రహ్మర్షుల్ని సృష్టించాడు. బ్రహ్మ తన మానసపుత్రులైన వారిని సృష్టి కార్యక్రమంలో పాలు పంచుకోమని ఆదేశించాడు. అయితే ఆ నలుగురు పరంధాముడవైన నీ మీద అచంచల భక్తి విశ్వాసాలు కలిగి ఉండటంతో బ్రహ్మ ఆదేశాన్ని పాటించలేదు. తావత్ ప్రకోపముదితం ప్రతిరుంధతోస్య భూమధ్యతో జని మృడోన్వదేకదే సహ నామాని మే కురు పదాని చహావిరించే త్యాదౌ రురోద కిల తేన సరుద్రనామా. ఎప్పుడైతే తన మానసపుత్రులు నలుగురు తన మాటని ధిక్కరించారో వెంటనే వారి మీద బ్రహ్మదేవుడికి అంతులేని కోపం కలిగింది. ఆ కోపాన్ని బయటికి వ్యక్తపరచకపోవడంతో అది ఆయన కనుబొమ్మల మధ్య చేరి దాని నుంచి రౌద్రరూపుడైన ఒక పురుషుడు ఆవిర్భవించాడు. ఆ వచ్చిన పురుషుడు వెంటనే బ్రహ్మతో, ప్రభు, నాకు తగిన పేరు, నేను నివసించటానికి తగిన స్థానాన్ని చూపు అని గట్టిగా ఏడవసాగాడు. అలా రోదించటంతో ఆయనకి రుద్రుడనే పేరు ఏర్పడింది. ఏకాదశాహ్వయతయాచ విభిన్న రూపం రుద్రం విధాయ దయితావనితాశ్చ దత్వా తావంత్యదత్త చ పదాని భవత్ ప్రణున్నః ప్రాహ ప్రజా విరచనాయ చ సాదరంతం. పరమాత్మవైన నీ ప్రేరణతో బ్రహ్మదేవుడు రుద్రుడికి 11 రకాల రూపాల్ని ఏర్పరిచి 11 రకాల పేర్లు పెట్టి ఆ 11 మందికి భార్యల్ని ఇచ్చి వారందరూ నివసించేందుకు తగిన స్థానాన్ని చూపించి
వారందరితో తమ తమ వంశాల్ని అభివృద్ధి చేయమని ఆదరంగా కోరారు. రుద్రాభిసృష్ట భయదాకృతి రుద్ర సంఘ సంపూర్యమాణ భువనత్రయ భీత చేతాః మామా ప్రజా సృజ తపశ్చద మంగళాయే త్యాచష్టతం కమల భూర్భవదీరితాత్మా. ఆ విధంగా బ్రహ్మ నుంచి తగిన భార్యల్ని స్థానాన్ని పొందిన ఏకాదశ రుద్రులు ఆయన కోరికన ప్రకారం తమ తమ భార్యల ద్వారా ఎంతోమందిని కని సంతానాన్ని వృద్ధి చేయసాగారు. ఆ రుద్రుల సంతానం కూడా వారిలాగా ఎంతో భయంకరంగా రౌద్రంగా ఉండి ముల్లోకాలన్నీ భయపెట్టసాగాయి. అందరితో పాటు బ్రహ్మకి కూడా వారిని చూచి భయం కలిగింది. లోకాలన్నీ నిండిపోతున్న ఆ రుద్రుల సంతానాన్ని ఆ పాలని భావించి వారితో, ఏకాదశ రుద్రులారా, ఇక మీరు సంతానాన్ని సృష్టించటం మానేసి లోకాలన్నింటికి శుభం కలిగేలా సంకల్పించి తపస్సు ఆచరించండి అని కోరాడు బ్రహ్మ. స్యాథ సర్కరసికస్య మరీచిరత్రిహి తత్రాంగిరాక్రతు మునిపులః పులస్త్యః అంగాదజాయత భృగుశ్చ వసిష్ఠదక్షౌ శ్రీనారదశ్చ భగవాన్ భవదంగ్రిదాసః. భగవాన్, నీ దయతో సక్రమంగా సృష్టి చేస్తున్న బ్రహ్మదేవుడి శరీర భాగాల నుంచి మరీచి, అత్రి, అంగిరసుడు, క్రతువు, పులహుడు, పులస్త్యుడు, భృగువు అనే సప్త మహర్షులు ఆవిర్భవించారు. వారితో పాటే వశిష్ఠ మహర్షి, నీ భక్తుడైన నారదుడు, దక్ష ప్రజాపతి కూడా జన్మించారు. ధర్మాధికానపి సృజన్నథ కర్తమం చ వాణీం విధాయ విధిరంగజ సంకులోభూత్ త్వద్బోధితైః సనక దక్ష ముఖైస్తనూజైః ఉద్బోధితశ్చ విరరామ తమో విముంచన్. అలా వారందరినీ సృష్టించిన తరువాత క్రమంగా కర్తమ ప్రజాపతిని, ధర్ముడు మొదలైన మహాపురుషుల్ని సృష్టించి వారి వెనుకే జగదేక సౌందర్యంతో ప్రకాశించే సరస్వతీదేవిని సృష్టించాడు. ఆమె దివ్య సౌందర్యం చూడగానే బ్రహ్మదేవుడికి మోహం కలిగింది. ఆ సమయంలో నీ దివ్య ప్రేరణతో బ్రహ్మ మానసపుత్రులైన సనకుడు, దక్ష ప్రజాపతి వాళ్ళు బ్రహ్మకు హితబోధ చేశారు. వారి మాటలతో జ్ఞానోదయం కలిగిన బ్రహ్మ తమోగుణ ప్రధానమైన మోహం నుంచి బయటపడ్డాడు. వేదాన్ పురాణ నివహానపి సర్వ విద్యాః కుర్వన్నిజానన గణాచతురాననోసౌ పుత్రేషు తేషు వినిధాయ ససర్గ వృద్ధిం ఆప్రాప్నువంస్తవ పదాంబుజమాశ్రితోభూత్. నీ అనుగ్రహంతో మోహం నుంచి బయటపడ్డ బ్రహ్మ తన ముఖం నుంచి వేదాల్ని, పురాణాల్ని, సకల శాస్త్రాలని ఆవిర్భవింపచేసి అలా తాను సృష్టించిన విద్యలన్నింటినీ తన పుత్రులకు ఉపదేశించాడు. ఈ విధంగా చతుర్ముఖుడు చరాచర ప్రపంచాన్ని సృష్టించి ఆపై ఇంకేం చెయ్యాలో పాలుపోక తిరిగి నీ పాదపద్మాలను ఆశ్రయించాడు. జానన్నుపాయమతదేహమజో విభజ్యా స్త్రీ పుంసభావమభజన్మను తద్వతూభ్యాం తాభ్యాం చ మానుష కులాని వివర్ధయంస్త్వం గోవింద మారుత పురాధిపరుంధిరోగాన్. నీ పాదాల్ని ఆశ్రయించగానే బ్రహ్మదేవుడికి మరింత అధికంగా సృష్టి ఎలా చేయాలో బోధపడింది. వెంటనే ఆయన తన శరీరాన్ని రెండు భాగాలుగా విభజించుకున్నాడు. ఆ రెండు భాగాలలో ఒక భాగం మనువు, రెండో భాగం అతని భార్య శతరూపగా మారారు. ఓ గురువాయరప్ప, గోవింద, నీవు ఆ జంటని ప్రేరేపించి ఇంకా సృష్టి విస్తృతంగా జరిగేలా చేశావు.
అంత గొప్పవాడవైన స్వామి, నన్ను రోగ విముక్తుణ్ణి చెయ్యి స్వామి. 10వ దశకం సమాప్తం. తపోబలాన్ని బుద్ధిబలాన్ని పెంచుకొని సృష్టి రచన చేయటం ప్రారంభించాడు. ముందుగా నిలువుగా ఉండే వృక్షాల్ని, అడ్డంగా నడిచే పశుపక్ష్యాదుల్ని,